చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ సెకండ్ డోస్ వాక్సినేషన్ ప్రక్రియ గురువారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నియంత్రణకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 9400 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు. పాజిటివ్ బాధితుల చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ రుయా చిత్తూరు మదనపల్లి ఆసుపత్రులలో 2000 బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సమావేశంలో జేసీ వీరబ్రహ్మం డిఎంహెచ్ఓ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక కేసుసు మనకి ఈ రోజు మన జిల్లాలో యాక్టివగా ఉంది. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ హాస్పిటల్ పరంగా చూస్తే అదే విధంగా కోవిడ్ కేర్ పరంగా కూడా చూస్తే మన జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తగా చేపట్టిన చర్యల వల్ల ఇవాళ కొంత కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాము. ఇంకా కూడా బెడ్ల సంఖ్య పెంచుతాం. మనకు దాదాపు 2000 బెడ్లు కేవలం గవర్నమెంట్ సైడ్లో మాత్రమే మనము అందుబాటులో పెట్టడం జరిగింది. స్విమ్స్లో 450 పడుకలు, నిన్న స్విమ్స్కి సంబంధించి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో కూడా సమావేశం చేసి ఇంకో 150 బెడ్లు పెంచడానికి కూడా చర్యలు చేపడుతున్నాము. అదే మాత్రం కాకుండా మన రూయా హాస్పిటల్లో కూడా ఎస్విఆర్ఆర్ హాస్పిటల్లో కూడా వచ్చేసి దాదాపు 876 బెడ్లు అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన జిల్లా ఆసుపత్రి చిత్తూరులో 450 బెడ్లు, జిల్లా ఆసుపత్రి మదనపల్లిలో 100 బెడ్లు, అదేవిధంగా శ్రీకాళహస్తి కుప్పం ఏరియా హాస్పిటల్లో కూడా దాదాపు 30 బెడ్లు అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాదాపు మనకు ఇది తీసుకుంటేనే 1900 బెడ్ల కంటే ఎక్కువ మనకు సంఖ్యలో ఉంటుంది. ఇది మాత్రం కాకుండా దాదాపు 26 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1480 బెడ్లు మనం ఇప్పటివరకు పర్మిషన్ ఇచ్చి ఉన్నాము.